హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ మెడి కిచెన్. ఈరోజు నేను గ్యాస్ బర్నర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు పొంగిపోతుంటాయి, అవి బర్నర్స్ పైనబడి హోల్స్లో ఇరుక్కుంటుంటాయి, డస్ట్ కూడా చేరి హోల్స్ క్లోజ్ అయ్యి రెడ్ ఫ్లేము లో ఫ్లేమ్ వస్తుంటాయి కదండి, బర్నర్స్ నల్లగా కూడా అయిపోతుంటాయి. ఈ బర్నర్స్ని మూడు విధాలుగా క్లీన్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉందో ఆ పద్ధతిలో మీరు క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఆ మెథడ్స్ ఏంటో చూసేద్దాం. నాది 3 బర్నర్ స్టవ్ అండి, అందుకని ఒక్కొక్క బర్నర్ని ఒక్కొక్క పద్ధతిలో మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈనూతో ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఒక చిన్న పాత్రలో నేను పెద్ద బర్నర్ని పెడుతున్నానండి, దానిలో వేడి నీళ్లు బర్నర్ మునిగేటట్లుగా పోసుకోండి. సగం నిమ్మకాయని పిండుకోవాలి. ఇది ఈనో లెమన్ ఫ్లేవర్ ఉండే తీసుకున్నానండి, 1 టీ స్పూన్ ఉంటుంది దీంట్లో. 1/2 టీ స్పూన్ ఈనో పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకోండి, వేయగానే బబుల్స్ ఇలా వస్తాయన్నమాట, అందుకని బయటకు పొంగకుండా కొంచెం కొంచెంగా ఇలా వేసుకోవాలి. ఇది క్లోజ్ చేసి 1-2 గంటలు నాననివ్వండి. ఒక నైట్ అంతా అయినా ఉంచుకోవచ్చు, నేను నైట్ అంతా ఉంచానండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే వాటర్లోకి మురికంతా పోయి వాటర్ కలర్ అంతా చేంజ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఈ బర్నర్ని ఒక ప్లేట్లో పెట్టుకొని మనం పాత్రలు వాష్ చేసే జెల్ తీసుకోండి. మనం క్లీనింగ్ కానీ సపరేట్గా టూత్ బ్రష్ పెట్టుకొని ఉంటాం కదా, ఆ బ్రష్తో ఆ జెల్ని తీసుకొని బర్నర్స్ని క్లీన్ చేసుకోండి. బాగా మురికి వచ్చింది చూడండి, ఒకసారి కడిగి తీసుకొస్తాను. ఇంకా కలర్ రావాలంటే మనం నిమ్మరసం పిండేసాం కదా, ఆ లెమన్ పీల్ని తీసుకొని టేబుల్ సాల్ట్ అద్ది దాంతో స్క్రబ్ చేసుకోండి. అంతా అయిపోయిన తర్వాత కడిగి తీసుకొస్తాను చూడండి. హోల్స్ అన్నీ బాగా ఓపెన్ అయిపోయాయి, కలర్ కూడా వచ్చింది. అయినా మనకు కలర్ ముఖ్యం కాదు, హోల్స్ ఓపెన్ అయ్యి బర్నర్ బాగా మంట రావాలి. కానీ ఈ కలర్ ఎక్కువ రోజులు ఉండదండి, మనం ఏదైనా వంట చేసినా కానీ కలర్ మళ్ళీ మారిపోతుంది. కానీ బర్నర్ క్లీన్ అయిపోయి రెడ్ ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ రాకుండా బాగా మండుతుంది అన్నమాట ఇలా క్లీన్ చేస్తే. సెకండ్ బర్నర్ని క్లీన్ చేసుకోవడానికి ఒక గిన్నెలో ఈ బర్నర్ని పెట్టి అది మునిగేటట్టు వెనిగర్ని వేసుకోండి. ఈ వెనిగర్ వచ్చేసి మనకు ప్రొవిజన్ షాప్లో ఫ్యాన్సీ షాప్లో ఈజీగా దొరుకుతుందండి. దానిలో 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడా వేసుకోండి, అంటే వంట సోడా అన్నమాట. ఈ రెండు కలిస్తే ఇలా రియాక్షన్ వచ్చి బబుల్స్ వస్తాయన్నమాట. ఇది క్లోజ్ చేసి రాత్రంతా అలానే ఉంచేసేయండి. మార్నింగ్ బర్నర్ని వెనిగర్లోంచి తీసి బ్రష్తో క్లీన్ చేసుకోండి, బాగా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. టూత్ బ్రష్తో కానీ స్క్రబ్బర్తో కానీ డిష్ వాష్ జెల్ తీసుకొని రబ్ చేసుకుంటే బాగా పోతుంది. ఇప్పుడు ఇది కడిగి తీసుకొస్తాను. బాగా పోయిన చూడండి, హోల్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. థర్డ్ బర్నర్ వచ్చేసి ఎలా క్లీన్ చేశానంటే, ఒక చిన్న బౌల్లో సగం నిమ్మకాయ చింతపండుని వేసుకోండి, నీళ్లు పోసి కొంచెంసేపు నాననివ్వాలి, తర్వాత నలిపి జ్యూస్ తీసుకోండి. ఒక చిన్న బౌల్లో బర్నర్ని పెట్టి జ్యూస్ని పోసుకోండి, మిగతా చింతపండుని పక్కన పెట్టుకోండి, తర్వాత యూస్ చేసుకుందాం. ఇప్పుడు క్లోజ్ చేసి 1-2 గంటలైనా అలానే ఉంచుకోవచ్చు అండి, ఒక నైట్ అంతా అయినా అలానే ఉంచుకోవచ్చు. ఒక నైట్ తర్వాత ప్లేట్లో పెట్టుకొని ఈ చింతపండుని వేసి బాగా రుద్దండి. టూత్ బ్రష్తో కానీ స్క్రబ్బర్తో కానీ రబ్ చేసి కడిగి చూస్తే బాగా పోయింది. కొంచెం నల్లగా ఉన్నా పర్వాలేదండి, క్లీన్ అయితే చాలు. 15 రోజులకు ఒకసారి చేసామనుకోండి మంచి కలర్ వస్తాయి. ఇప్పుడు వెలిగిస్తే బాగా మంట వస్తుంది. ఈ 3 పద్ధతుల్లో మీ దగ్గర ఏది ఉంటే అవైలబుల్గా దాంతో క్లీన్ చేసుకోవచ్చు. మీరు ఏ పద్ధతిని యూస్ చేశారో నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.